कडप जिल्ला प्रद्दुटूरुलो सार्वत्रिक सम्मेकु पेद्द एत्तुन मद्दतु कार्मिक चट्टालकु व्यतिरेकंगा प्रभुत्व रंग संस्थल प्रैवेटीकरण चेयोद्दंटु ఈ నెల 28 29వ తారీఖు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మేళనలో భాగంగా రద్దుటూరులో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ నియంత్రణతో పాలన చేస్తున్నారని కార్మికులను ఇబ్బందులు పెట్టి అనేక చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్ట్ ఆఫీస్, టెలికాం, విమాన యానం వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వీటిని వెంటనే ఆపాలని ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, టెలికాం, మున్సిపల్ ఆరోగ్య శాఖ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, టిఎన్టియుసి, ఏపిఎంఎస్ఆర్యు మరియు ఇతర ట్రేడ్ యూనియన్ సభ్యులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘాలన్నీ కలిపి బ్యాంకర్స్ తో మొదలుపెట్టుకొని స్ట్రీట్ వెండర్స్ వరకు అన్ని వర్గాల కార్మిక వర్గం సమ్మె బాట పట్టారు. మొత్తం 30 కోట్ల మంది ఇవాల ఉద్యోగులు కార్మికులు సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. రెండు రోజుల పాటు తమ వేతనాలను త్యాగం చేసి ఇవాల వెళ్ళడానికి ప్రధానమైన కారణం జీతాలు ఎక్కువై కాదు. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా, ఇవాళ అది వ్యాపారమయంగా మారుస్తున్నటువంటి దశలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ పార్లమెంట్ సెషన్స్లలో 4 రేపు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కడప జిల్లా టిఎన్టీసీ మేము కూడా భాగస్వామ్యమై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ కార్మికుల సంక్షేమాన్ని, కార్మికుల అభివృద్ధిని పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులను బానిసలుగా పనిచేసే ఉద్దేశంలో ప్రయాణం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు కార్మికుల పక్షాన ఉండి టిఎన్టీసీ పోరాటం చేస్తానని తెలియజేస్తున్నారు. నేను కడప జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ను. ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇండియా తరఫున మొత్తము, అంతేకాకుండా బ్యాంకింగ్ రంగము, టెలికాం రంగము, బిఎస్ఎన్ఎల్ రంగము, అన్ని రంగాలు కలిసి మోడీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. ఈ సమ్మెతో మోడీ తన ప్రైవేటు పరం చేసే విధానాన్ని మానుకోవాలని, ఇక ముందట ఇదే కొనసాగితగిన ట్రేడ్ యూనియన్లను కలిసి రెండు రోజులు కాకుండా 4 రోజులు దీక్ష, 4 దేశాలు సమ్మె చేయాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి ఇకనైనా మోడీ ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రైవేటు పరం అనేది ఆలోచన లేకుండా చేయాలని కోరుకుంటున్నారు.